అనేక సందర్భాల్లో మూడు కిలో చదువుతున్నారు. రైతు ఉదాహరణగా ఎందుకంటే వర్షం చనిపోతుంది, ఏ ఇబ్బంది పడకుండా 43 కిలో చదువుతున్నారు. రైస్ మిల్ పోయిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ పేరు మీద మళ్ళీ మొత్తం లారీ లోడ్ పెరుగు. ఇక్కడ మేము అనంతపల్లి పేరు 700 బస్తాల పేరు 18 బస్తాలు కడిగిస్తున్నారు. రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తారు. అట్లా ప్రతి జాగ్రత్త జరుగుతుంది సార్. దాన్ని ఎట్లా ప్రొక్యూర్మెంట్ కూడా వర్షం వచ్చే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు కొనుగోలు ఇప్పటి వరకు ప్రతి జాగ్రత్త అంటే లారీ దొరకలేదు, ట్రాక్టర్ దొరకలేదు, అదే ఉష్ణోగ్ దొరుకుతుంది. ఈ దుర్రబిల్లు అయితే మొత్తం చెరువంతా ఖాళీ చేసి మొత్తం మచ్చతిగా పోతుంది తప్ప దీనికి లారీ దొరుకుతుంది, ట్రాక్టర్ దొరుకుతుంది. పోయిన కాడ పోయి ట్రాక్టర్ 4 రోజులు అన్నోడ్ అవుతుందని చెప్పారు. ఇంకో ప్లానింగ్ ఉండాలి కదా. గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ యాజ్ ఆర్ ఎనీ ఆఫీసర్, బట్ సేమ్ టైం ఫార్మర్స్కి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మంత్రి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, 41 కిలో కంటే ఎక్కువ చూపితే మేము లైసెన్స్ రద్దు చేస్తా ఉంటాం. మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మంత్రికి ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము మొత్తం ఏ ఊరికి వస్తాను, ఆయన ఇష్టం ఏ ఊరికి అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆయన ఏ గ్రామం ఎంచుకుంటే ఆ గ్రామంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితి ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ఇమీడియట్గా మీరు రివ్యూ చేయండి. ఆర్టీ ఆఫీసర్స్ తోటి ఉష్క లారీలు మొరం లారీలు అన్నీ ఆపిచ్చేసి మేము సార్ మేము అంతకుముందు మేము అధికారం ఉన్నప్పుడు గౌరవస్థానం మీద ఆర్టీఓలో పెట్టి లారీలను ట్రాన్స్ఫర్ చేసాం సార్. ప్రొక్యూర్మెంట్ కూడా తొందర వేయింగ్ చేయించేసి బ్యాగ్స్ లేకపోతే లేకపోతే ఇంకే ప్రాబ్లం ఉంటే రేపు వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అది ఒక్కటే ఇష్యూ ఉంది. యాక్చువల్ మేము కలెక్టర్ గారు ఉంటే కొద్దిగా ప్రొటెస్ట్ కూర్చొని పోదాం వచ్చిన ప్రొటెస్ట్ కూర్చుంటే అయితే ఇప్పుడు మీరు చేయదలుచుకునేటువంటి రైతులు ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది ఉంది పెద్ద సెంటర్ మిగతా ఒకే రూపం చూడడం వల్ల ధాన్యం రాసి బాగే మేములో వాడ బాగా సెంటర్ పదో తేదీన మ్యాచ్ రిజల్ట్ చెప్పించారు. 20 మెయిన్ 12 వరకు కూడా జోకులకు అయితే అక్కడ వాళ్ళు ఇచ్చిన సార్ ఏంటంటే అక్కడే నెట్ కొట్టడానికి అవకాశం ఇస్తే అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రవాణా సౌకర్యం లేక, రవాణా ఉసుక మీద ఉన్న ప్రాధాన్యత ధాన్యం మీద శ్రద్ధ పెట్టక, ఎక్కడ కొనుగోలు చేసిన ధాన్యం ఆ ఊరిలోనే నిల్వలు ఉండడమే కాకుండా కొనుగోలుకు సంబంధించి కూడా 40 కిలోల బస్తాకు జోకినప్పటికీ మళ్ళీ రైస్ మిల్ దగ్గరికి పోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న కాంటా లోపల ఏదైతే కట్ చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా రైతాంగం వ్యతిరేకిస్తూ ఉంది. ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నాయకత్వంలో నేను అదేవిధంగా వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు, చొప్పదని ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం గారు, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా మేము ఈ జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో మంత్రి సివిల్ సప్లై మంత్రి 41 కిలో కంటే ఎక్కువ జోకితే సస్పెండ్ చేస్తామంటుండు. మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వేదికగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు సిరిసిల్ల జిల్లాలో ఏ గ్రామానికి వచ్చినా 41 కిలోల కంటే ఎక్కువ జోకుతున్న విషయాన్ని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాక రైస్ మిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జరుగుతున్న కోత కూడా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాటలకే పరిమితం కాకండి, రైతుల ఇబ్బందుల్లో భాగస్వాములు కండి. రైతులకు సంబంధించిన కష్టాల్లో వరి కొనము, వరి వేసుకుంటే ఊరి అని చెప్పిన మీరు ఇలా కొనుగోలు కేంద్రాల లోపల కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించండి. మీరు అధికారులు కూడా మంత్రుల మాటలతోటి పోయే ప్రయత్నం చేయకండి. రేపు పొద్దున అధికార యంత్రాంగం మిమ్మల్ని బ్లేమ్ చేసే పరిస్థితి వస్తుంది. మీరైనా నిబద్ధతతోటి బాధ్యతతోటి వ్యవహరించామని చెప్పి అధికారులకి సందర్భంగా
ప్రజా విజ్ఞప్తుల దినంలో మేమందరం కూడా రైతుల పక్షాన సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో వచ్చి ప్రజెంటేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ గారు మంత్రివర్యంలో ఉన్నప్పటికీ కూడా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కల్లాలలో ఉన్నటువంటి రైతులు పడుతున్న ఆవేదన దృష్టిలో పెట్టుకొని అనేక వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్తే 17 రోజులకితో మ్యాచ్ వచ్చినటువంటి కూడా జోక్తులేరని టార్పలిన్లు ఇవ్వడం లేదని 40 కిలోల 650 బదులు 43 కిలో జోక్తున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదని చెప్పి రైతులు బాపోతున్నటువంటి సందర్భంలో ఇక 43 కిలోల 300 గ్రాములు అధికారికంగా జోక్తున్న ప్రాంతాల్లో ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా మిల్లు దగ్గర కూత పెడుతున్నటువంటి వైనాన్ని ఇవన్నీ అంశాలను కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రజా విజ్ఞప్తుల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారాధ్యంలో మేము వినతి పత్రిక ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఇక్కడ మంత్రి ఏమో విదేశీ పర్యటనకు, వేముల వాళ్ళను సాంసభ్యుడేమో పరాయి దేశంలో ఉండేటువంటి సందర్భంలో మీరే ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకో మరో వారం 10 రోజులైతే వర్షాలు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది. రైతులు మళ్ళీ కొత్తగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆరుగాలం కష్టపడి 3 నెలలు ఇప్పటికే రైతులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ కొనుగోలు కేంద్రాల వల్ల ఈ విధంగా కొనుగోలు కేంద్రాలు జాప్యం చేయడం ఇబ్బంది పడుతుంది. కాబట్టి మేము అదనంగా లారీలు పంపిణీ కొనుగోలు కేంద్రాలు పంపమని కోరుతా ఉన్నాం. ఇసుక ర్యాలీలు ఇసుకకు సంబంధించినటువంటి కూడా ల్యారీలను ఈరోజు చెప్పని సందర్భంగా కోరడం జరిగిందన్నమాట తెలియజేస్తూ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలంటే చెప్పారు.